దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీకందరికీ ప్రభు పేర శుభములు, వందనాలు, దైవాశీస్సులు. మరొక దినాన అనుదిన వాక్యాహారం కోసం దేవుడు మనకు అనుగ్రహించిన సమయము కొరకు ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రేమైన వాళ్ళరా, వారాంతంలోనికి వచ్చేసాం. రేపటి దినము పునరుద్ధాన దినము. పునరుద్ధాన దినము. పునరుద్ధాన దినమున విశ్వాసులందరూ సంఘాలలో ప్రభువుని ఆరాధించాలని, సిద్ధపాటు కలిగిన వారై ప్రభు భోజన పాత్రను సమీపించాలనేది ప్రాథమిక సంగతి. చాలామంది ఈ ప్రాథమిక సంగతినే విస్మరిస్తున్నారు. దయచేసి ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని నేను దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎక్కువగా విశ్వాసులు వారి యొక్క జీవితంలో ఏదైనా నిర్లక్ష్యం చేశారా అని ఒకసారి వెనుదిరిగి చూచి ఆలోచన చేస్తే, వాళ్ళు నిర్లక్ష్యం చేసింది, నిర్లక్ష్యం చేసేది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఒకే ఒక్కటి, అది దైవ సన్నిధి. దైవ సన్నిధిని గురించి నిర్లక్ష్యం. అన్నీ క్రమంగా చేస్తున్నారు. మీ జీవితంలో మీరు అన్ని విషయాల పట్ల, మీ కుటుంబ విషయం పట్ల, మీ ఉద్యోగం పట్ల, మీ వ్యాపారం పట్ల నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎలాగున్నారో, దైవ సన్నిధి విషయంలో ఏ విధంగా ఉన్నారో బేరీస్ వేసుకోండి ఒకసారి. దయచేసి ఈ విషయం పట్ల నిర్లక్ష్యాన్ని వేడండి. దైవ సేవకుడు ఏ మాట చెప్తే దానికి లోబడటం మీకు మంచిది, లేకపోతే అది మీకు చెడ్డది, అందులో అనుమానం లేదు. సంఘ కాపరి మాట వినడం యేసునాథుని మాట వినటంతో సమం. ఈ విషయం పట్ల నిర్లక్ష్యం వహిస్తే మీరు ఖరీదైన తప్పు చేస్తున్నట్టు, ఖరీదైన నష్టమే సహించాల్సి ఉంటుంది. జాగ్రత్త పడండి. పునరుద్ధాన దినాన దైవ సన్నిధి పట్ల నిర్లక్ష్యాన్ని వీడి అందరూ దైవ సన్నిధిలో పాలు పొందుట కొరకు రావాల్సిందిగా ప్రభు పేర మీకు హెచ్చరిక. ఇది రిక్వెస్ట్ కాదు, ప్రతిపాదన కాదు, బ్రతిమలాటం కాదు, ఇది హెచ్చరిక. రండి, దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము ప్రారంభవచనం చదువుతున్నాను. యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయులకందరికీ, ఇశ్రాయేలుతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, ఇది వారి హక్కు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను.
దేవుని బిడ్డలారా, ఈ చదివిన వాక్యం చాలా గంభీరమైనది, సందేశభరితమైనది, విస్తృతమైనది. క్లుప్త సమయంలో దీన్ని మనము ధ్యానం చేయటం కష్టమవుతుంది. అయితే ఈ వాక్య భాగంలో ఒక చిన్న తలంపును మీకు జ్ఞాపకం చేస్తాను. యాజకులైన లేవీయులకు, అనగా లేవీ గోత్రీయులకు అందరికీ అనగా లేవీ గోత్రంలో ఉన్న వారందరికీ ఇస్రాయేలుతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. ఇది మొదటి సంగతి. యాకోబు యొక్క 12 కుమారులలో, గోత్రకర్తల్లో లేవి 3వ కుమారుడు. యాకోబు లేయుల యొక్క సంతానం, రూబేను, షిమ్యోను, లేవి. ఈ లేవీయులను దేవుడు తన పరిచర్య కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు ఈ లేవి గోత్రానికి మిగిలిన ఇస్రాయేలు 11 గోత్రముల వారితో పాటు సమముగా కాదు, ఇంకొకటి కాదు, అసలు పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. అది మొదటి సంగతి. రెండోది, వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. రెండవ విషయం, వారికి అక్కడ స్వాస్థ్యం ఉండదు. అయితే వీరు యెహోవా హోమ ద్రవ్యములు, యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. అది రెండవ విషయం. మూడో విషయం ఏంటంటే, అది వారి హక్కు. ఈ లేవీయులకు వారికున్నటువంటి హక్కు ఏమిటంటే, యెహోవా హోమ ద్రవ్యములను భుజించుట. ఇది వారి యొక్క హక్కు. దేవుని బిడ్డరా, హోమము అంటే ఈ పదాన్ని హోమము అంటే యజ్ఞము అని అర్థం. ద్రవ్యము అంటే ధనము. హోమద్రవ్యము అంటే ఇది పద విభజన చేస్తే వచ్చే అర్థం అది. అదే మీరు ఈ మాట యెహోవా హోమ ద్రవ్యములను లేవీయులు తిందురు. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మీరు చూస్తే, దే షల్ ఈట్ ద ఆఫరింగ్ ఆఫ్ ద లార్డ్ మేడ్ బై ఫైర్ అని ఉంటుంది. దే షల్ ఈట్ ద ఆఫరింగ్ ఆఫ్ ద లార్డ్. ఆఫరింగ్ ఆఫ్ ద లార్డ్ ఎలా తయారైంది అది అంటే, మేడ్ బై ఫైర్, అగ్ని వలన ఆహారము, అగ్ని వలన అయింది అది, అగ్ని వల్ల తయారు చేయబడింది. అది లేవీయులకు ఆహారం, యజ్ఞమైపోయినటువంటి ఆహారము, అగ్ని వలన సిద్ధపరచబడినటువంటి ఆహారము. ఈ ఆహారము భుజించటానికి వారికి హక్కు. దేవుని బిడ్డలారా, ఈ ఆహారాన్ని భుజించటానికి హక్కు ఉండాలి. హక్కు అది లేవీయులకు మాత్రమే ఉన్నటువంటి హక్కు. లేవీయులు అనగా వీరు యాజక కుటుంబంగా దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం చేస్తున్నటువంటి వారు, ధూపం వేస్తున్నటువంటి వారు, యజ్ఞయాగాదులన్నిటినీ జరిగించేటటువంటి వారు, బలులు జరిగించేటటువంటి వారు, వీరికి మాత్రమే హక్కు ఉంది. దేవుని బిడ్డరా, ఆఫరింగ్ ఆఫ్ ద లార్డ్ అగ్ని వలన, దేవుని బహుమానము అగ్ని వలన అందినది, అది భుజించాలి అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. దేవుని బిడ్డలారా,
గమనించండి, క్రొత్త నిబంధన సంఘానికి దేవుని యొక్క బహుమానము, దేవుడిచ్చిన బహుమానము, అగ్ని వలన దేవుడిచ్చిన బహుమానము, అదే హోమద్రవ్యము. ఏమిటి అంటే అగ్ని వలన దేవుడిచ్చిన, అగ్ని ద్వారా సిద్ధం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం. అది తినుట కొరకైన ఆహారము. రెండవ ఆలోచనకు తావు లేకుండా తేలిగ్గా అర్థమైపోయి ఉండాలి. అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము, ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని శరీరం అది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము. ఆ శరీరము అగ్ని శ్రమల వంటి, మహాశ్రమలు, అగ్నిశ్రమలు, అగ్ని ద్వారా పస్కా పశు శరీరము అగ్నితో కాల్చబడ్డట్టు శ్రమల ద్వారా కాల్చబడిన ప్రభు శరీరము. అది ఒక యజ్ఞమై యాగమై మనకు ఆహారమయ్యింది. ఆహారం భుజించటానికి హక్కు ఉంది. ఎవరు పడితే వాళ్ళు భుజించేది కాదు. ఆ హక్కు ఎవరిది అంటే లేవీయులదు, యాజకులది. యాజకుల యొక్క హక్కు అది, యాజకుల యొక్క హక్కు. దేవుని బిడ్డారా, ఇప్పుడు ఈ యాజకులు ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనందరికీ బాగా పరిచయం. మీరు రాజులైన యాజక సమూహము, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వారు మీరు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము మీరు ఏర్పాటు చేయబడినటువంటి రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తు, దేవుని సొత్తు అయిన ప్రజలు, యెహోవాయే స్వాస్థ్యంగా కలిగినటువంటి ప్రజలు మీరు. విశ్వాసులారా, దేవుని ప్రజలారా, రక్షణ పొందిన వారులరా, క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడిన పరిశుద్ధ జనాంగమా, నీతిమంతులైన వారులరా, గ్రహించండి. ఈ హక్కును కోల్పోతారేమో. ఈ హక్కు జ్యేష్ఠత్వపు హక్కుల కోల్పోవటానికి అవకాశం ఉంది, ఏశావు కోల్పోయినట్టు. ఈ హక్కు కలిగిన వారు మాత్రమే ఈ శరీరాన్ని భుజించాలి. ఆ హక్కు కొంతమంది కోల్పోతున్నారు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటున్నారు, సన్నిధి పట్ల నిర్లక్ష్యం వహించి ఆసక్తిని కనపరచగా దైవ శ్రావకుడంటే భయం లేక, దేవుని మాట అంటే గౌరవం లేక. జాగ్రత్త, ఈ హక్కును కోల్పోతారేమో. పాపం వల్ల ఆ హక్కును కోల్పోతారు. ఆ హక్కును సంపాదించుకోవటానికి రండి, తిరిగి మరలా రండి. ఆ హక్కుతో హోమద్రవ్యమును, ఆఫరింగ్ ఆఫ్ ద లార్డ్ మేడ్ బై ఫైర్, దాన్ని మనం ఆహారంగా పొందుకుందాం. అది యేసునాథుని యొక్క శరీరం, ఆయన రక్తం. రేపటి పునరుద్ధాన దినాన ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలివరకు ప్రతి ఒక్కరూ రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిర్లక్ష్యం వహించకండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి మీకు స్తోత్రం. ఈ వారమంతా మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. రేపటి పునరుద్ధాన దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచి దీవించి బలపరచమని, మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. కృప సమృద్ధిగా మనకు తోడే నడిపించునుగాక. ఆమెన్.